నమస్తే అండి ఈరోజు వీడియోలో కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దాం దీన్ని అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు ముందుగా ఒక టెంకాయ తీసుకుని కొట్టి కొబ్బరిని వేరు చేసుకోవాలి ఈ విధంగా సన్నగా ముక్కలు తరుక్కోవాలి కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి లేదా కొబ్బరిని తురుముకోవచ్చు ఈ విధంగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై బాండీ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి పప్పులు మీ ఇంట్లో వాళ్ళకి నచ్చితే కొంచెం ఎక్కువగా వేసుకోండి లేదా కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి చిటికటి ఇంగువ వేసుకోవాలి కలుపుతూ తిరగమాతను వేయించుకోవాలి ఒక ఎండుమిర్చిని తీసుకుని ఈ విధంగా తుంపి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కలుపుతూ తిరగమాతను వేయించుకోవాలి కొద్దిగా పల్లీలు వేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి కలుపుతూ తిరగమాతను వేయించుకోవాలి పప్పులు మాడకుండా చూసుకోవాలి పప్పులు వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను నేను పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులో మనం తురుము పెట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి నేను ఒక టెంకాయ కొబ్బరి మొత్తం వేస్తున్నాను మీకు కొబ్బరి తక్కువ కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి కొబ్బరి ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ లో ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి కలుపుతూ వేయించుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకుని బాగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు ఉంచుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ వేసుకుంటే సరిపోతుంది ఇది నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు అలాగే లంచ్ బాక్స్కి తీసుకెళ్లొచ్చు ఎప్పుడైనా స్పెషల్గా ఇంట్లో ఈ విధంగా రైస్ కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి